Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another update. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ బాయ్స్ యాటిట్యూడ్ ఎడిటింగ్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ అయితే చేశారు, అన్న ఏదైనా కానీ బాయ్స్ యాటిట్యూడ్ మీద ఒక వీడియో చేయండి అని రిక్వెస్ట్ అయితే చేశారు. సో ఈ యొక్క వీడియోలో అయితే సినిమా యాక్టింగ్ స్టైల్లో అయితే క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా గాయస్ బ్యాక్గ్రౌండ్లో మీ యొక్క ఫోటోని పెట్టుకొని అలా ఆ యొక్క కీ యానిమేషన్తో మీ యొక్క ఫోటోని అలా సేక్ అవుతూ అండ్ మరణం అంటూ ఆ యొక్క లిరిక్స్ యానిమేషన్ వస్తుంటే సో వీడియో అయితే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇవన్నీ కూడా ఎలా యాడ్ చేయాలి, మన ఫోటోస్ని ఎలా అప్లై చేయాలి, ఆ యొక్క కీ యానిమేషన్ ఎలా క్రియేట్ చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన మళ్ళీ ఒక్క 5 సెకండ్స్ సాంగ్తో డెమో చూపిస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అండ్ చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు ఒక ఆపరేషన్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు గాయస్. ఇదే వీడియోనైతే నేను ఫుల్గా ఇన్స్టాగ్రామ్లో సాంగ్తో పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి విజిట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే హై రేంజ్లో ఉంది. సో గాయస్, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ గాయస్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మోర్ వీడియోస్ని ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అనేది క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గైస్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైనమాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర. లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైనమాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు మీడియా లేయర్ వాయిస్ ఆడియో 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఫస్ట్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన ఒక ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చిందా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ఇస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇక్కడ యాడ్ ఇచ్చండి. సో అదే ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు కత్తెర సింబల్ పక్కన క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది. క్రాపింగ్ మీద టచ్ చేసి ఈక్వల్ టు మీద టచ్ చేసి మీ 2 ఫింగర్స్తో ఆ యొక్క ఇమేజ్ని ఇలా అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో వన్స్ అడ్జస్ట్ చేసి ఇక్కడ టిక్ మార్క్తో అటువంటి అదే ఇమేజ్ మీద టచ్ చేసి మీరు వీడియో ఎంత లెంత్ పెట్టుకోవాలంటో అంత లెంత్ ర్యాక్ చేసుకోండి. మన వాట్సాప్ స్టేటస్ 30 సెకండ్స్ కనుక మేము 30 సెకండ్స్ ర్యాక్ చేసేసి ఇక్కడ టిక్ మార్క్తో అడిచాను. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేరు మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్ ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇమేజ్తో పాటే కలిపే ఇంకోటి నేను ఒక లిరిక్స్ వీడియో అనేది ఇస్తాను. ఓకే, సో ఈ లిరిక్స్ వీడియో లింక్ కూడా ఆల్మోస్ట్ అక్కడనే ఇస్తాను. సో లిరిక్స్ యానిమేషన్ మనకు ఈ విధంగా ఉంటుంది, ఇది కూడా ఫుల్ స్క్రీన్ మోడ్లో ఇచ్చేయండి. సో లిరిక్స్కు ఉన్న వాల్యూమ్ అయితే నేను మ్యూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. సో చెప్పాను కదా లిరిక్స్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అదే టెంప్లేట్ మీద టచ్ చేసి కిందికి వస్తే మనకి ఇక్కడ క్రోమాక్ అనే ఆప్షన్ ఉంది. సో క్రోమాక్ లేకొచ్చేసి ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఇక్కడ మనకు 28 ఉండే మినిమం ఒక 35 పెట్టేసండి, 50 ఉండేది ఒక 50 నుంచి మనకు 56 వరకు అలా 60 వరకు ఇచ్చేసి టిక్ మార్క్తో అటువంటి లిరిక్స్కున్న వాల్యూమ్ అయితే మ్యూట్ చేశాను. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేరు మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి గాయస్, ఇప్పుడు మీరు ఎవరి ఫోటోస్ అయితే యాటిట్యూడ్ వీడియో క్రియేట్ చేయాలనుకుంటారో సో వాళ్ళ యొక్క ఫోటోస్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో ఆల్మోస్ట్ మన యొక్క ఫోటోస్ అన్నీ కూడా పిఎన్జీ లాగా ఉండాలి, అప్పుడే మనకు వర్క్ అవుతుంది, లేకపోతే వర్క్ అవ్వదు. ఓకే, సపోజ్ ఇక్కడైతే నేను ఒక ఫోటోను మన ఎన్టీఆర్ సార్ ఫోటోని అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను. మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫోటోస్ని మీరు ఎంటర్ చేసుకోండి. సెలెక్ట్ చేసి మనకు యానిమేషన్లో ఇదే ఇమేజ్ని నేను ఆల్మోస్ట్ ఎండ్ వరకు ర్యాక్ చేస్తున్నా. సో మీరు కూడా ఆల్మోస్ట్ ఈ యొక్క వీడియో వచ్చేసి మనకు కరెక్ట్గా 28 సెకండ్స్ ఉంది. ఎక్స్ట్రా ఉండేది టిమ్ మీద టచ్ చేసి టిమ్ టు రైట్ అప్ అని ఇచ్చేయండి. సో దీనికి ఉన్నాక ఏదైతుందో వాల్యూమ్ అయితే మ్యూట్ చేశాను. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి మన యొక్క ఫస్ట్ స్టార్టింగ్ ఫోటోను ఈ విధంగా మనం జూమ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో జూమ్ చేసి కరెక్ట్ ఇక్కడ పెట్టేసి కరెక్ట్ ఇక్కడ మనకు కీ యానిమేషన్ ఉంది లెఫ్ట్ సైడ్ ఫుల్ వరకు, మీరు ఎంత జూమ్ ఇస్తారో అంత జూమ్ వరకు మీరు డ్రాగ్ చేసుకోండి. ఇక్కడ కీ యానిమేషన్ మీద టచ్ చేయండి, కొంచెం ముందుకు మూవ్ చేయండి. సో ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి. ఇప్పుడు మన 2 ఫింగర్స్తో మళ్ళీ జూమ్ తగ్గించండి మీ యొక్క ఫోటోస్కి. ఓకే, సో ఫోటోని కీ యానిమేషన్లో మనకు తగ్గించేనే కరెక్ట్ యానిమేషన్ వస్తుంది. ఓకే, సో ఈ విధంగా తగ్గించేసి మీరు ఎంత లెంత్ కావాలో మీ ఫోటో ఎక్కడ కావాలో ఫస్ట్ మనకు సెంటర్లోనే పెట్టుకోండి. ఓకే, సో సెంటర్ అంటే
నేను ఇక్కడ పెడుతున్నాను. ఇక్కడ పెట్టేసి కరెక్ట్ సైజ్ పెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ ఇంక్రీజ్ లేకుండా. ఓకే, సో ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకోండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చే సోసూర్ ప్లే చేద్దాం. చూడండి, ఈ విధంగా మనకు స్లో మోషన్ అంటే ఫాస్ట్ మోషన్ అలా వస్తుంది. ఓకే, సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ మళ్ళీ అదే ఏదైతుందో మళ్ళీ అదే మన యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి కొంచెం ముందుకు మూవ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి, మళ్ళీ కీ అనిమేషన్ మీద టచ్ చేయండి. సో కొంచెం ముందుకు మూవ్ చేయండి. ముందుకు మూవ్ చేస్తేనే ఆ యొక్క లిరిక్స్ అనేది ఈ విధంగా వస్తాయి. లిరిక్స్ వచ్చిన తర్వాత మనకు ఇక్కడ వరకు మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి మీ యొక్క ఫోటోని ఇలా చిన్నగా మూవ్ ముందుకు చేయండి. ఓకే, సో ముందుకు మూవ్ అని వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు ఆ బ్యాక్ అని పెట్టుకోండి. అంటే లిరిక్స్ ఫ్రంట్ సైడ్నే ఉండాలి. ఓకే, సో పెట్టుకున్నాక మళ్ళీ ఇక్కడ మనకు కొంచెం మళ్ళీ ముందుకు మూవ్ చేయండి. ఓకే, సో మళ్ళీ ముందుకు మూవ్ చేస్తూనే ఆటోమేటిక్గా ఇక్కడ మనకు రైట్ సైడ్ లిరిక్స్ వస్తాయి. ఓకే, సో రైట్ సైడ్ లిరిక్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఈ విధంగా లిరిక్స్ వచ్చినాక మళ్ళీ ఇక్కడ కొంచెం ముందుకు మూవ్ చేయండి. ముందుకు మూవ్ చేసి మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి ఈ యొక్క ఫోటోని ఈ విధంగా మీరు డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా డ్రాగ్ చేసి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొంచెం ముందుకు వచ్చేసి మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ వస్తాయి. ఓకే, సో మళ్ళీ లెఫ్ట్ సైడ్ వచ్చినప్పుడు కరెక్ట్ యానిమేషన్లో ఆ యొక్క లెఫ్ట్ సైడ్ వచ్చినప్పుడు మళ్ళీ ఈ యొక్క ఫోటోని తీసుకొని వచ్చేసి మళ్ళీ రైట్ సైడ్ యానిమేషన్లో పెట్టుకోండి. పెట్టుకొని సేమ్ మళ్ళీ ఇలా ఇచ్చేసి మళ్ళీ ఇప్పుడు సెంటర్ వచ్చేసింది. సెంటర్ వచ్చినప్పుడు ఇలా మనకు కరెక్ట్ యానిమేషన్ వచ్చినప్పుడు సెంటర్లోకి వచ్చినప్పుడు సెంటర్ పెట్టేసేయండి. ఓకే, సో ఈ విధంగా మీరు సెంటర్ అని పెట్టేసి మళ్ళీ మూవ్ చేయండి. మళ్ళీ మూవ్ చేస్తేనే మళ్ళీ ఆల్మోస్ట్ ఇలా వస్తాయి. ఓకే, సో ఇలా వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ మీ ఇష్టం అది. ఓకే, సో ఈ విధంగా ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ మనకు ఆల్మోస్ట్ అక్కడనే వచ్చేసింది. కొంచెం మీరు ఏం చేస్తారు, మళ్ళీ ఇక్కడ రైట్ సైడ్ యానిమేషన్లో మనకు కొంచెం మూవ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ముందుకు మూవ్ అయినప్పుడు మళ్ళీ కొంచెం ముందుకు మూవ్ చేసి మళ్ళీ ఈ విధంగా. ఓకే, సో మళ్ళీ ఈ విధంగా ఇక్కడ పెట్టేసి మళ్ళీ కొంచెం అలా మూవ్ ఇచ్చేసి కరెక్ట్ యానిమేషన్లో ఈ విధంగా వస్తాయి. ఓకే, సో ఈ విధంగా వచ్చినప్పుడు మళ్ళీ బ్యాకప్ ఇలా. ఓకే, సో ఈ విధంగా ఇచ్చేసి లాస్ట్ ఫైనల్గా మనకు ఇలా వస్తుంది. ఓకే, సో ఇలా వచ్చినప్పుడు కరెక్ట్ యానిమేషన్లో ఇక్కడ సెంటర్ పెట్టుకోండి. ఓకే, సెంటర్ పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్తో అటువంటి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి సోసూర్ ప్లే చేద్దాం. చూడండి, ఆ యొక్క మన కీ యానిమేషన్ ఇచ్చింది. ఇలా మనకు ఆ యొక్క కీ యానిమేషన్ ఇలా వర్క్ అవుతుంది. చాలా అంటే చాలా ఎక్సలెంట్ కానీ. ఓకే, సో ఇక్కడతో ఆ యొక్క లిరిక్స్ వచ్చేసే మన యొక్క ఫోటోకి కీ యానిమేషన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి మళ్ళీ లేరి మీద టచ్ చేసి మళ్ళీ మీడియాకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లైటింగ్కు సంబంధించి ఇంకొక వీడియో ఇస్తాను, అంటే మెరుపులకు సంబంధించిన వీడియో. ఓకే, సో ఈ వీడియో లింక్ కూడా ఆల్మోస్ట్ అక్కడ ఇస్తాను, అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసి ఇది కూడా ఫుల్ స్క్రీన్ మోడ్లో వచ్చేసి అదే టెంప్లేట్ మీద టచ్ చేసి టెంప్లేట్కున్న వాల్యూమ్ నేను మ్యూట్ చేశాను. ఓకే, మళ్ళీ అదే టెంప్లేట్ మీద టచ్ చేసి బ్లెండింగ్ లేక వచ్చేసి ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేయండి. సేమ్ అదే టెంప్లేట్ మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని పెట్టేసి టిక్ మార్క్తో ఇవ్వండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి సోసూర్ ప్లే చేద్దాం. చూడండి గైస్, ఆ యొక్క మెరుపుల యానిమేషన్ ఈ విధంగా ఉంది. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది కదా గాయస్. ఇంకా వీడియోకి లైక్ చేయాలంటే లైక్ చేయండి. ఓకే, సో ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి మళ్ళీ లేరి మీద టచ్ చేసి ఇక్కడ ఏదైతే ఉందో లేరి మీద టచ్ చేసి ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంది, ఎఫెక్ట్ మీద టచ్ చేయండి. సో ఇక్కడ మనకు సారీ ఎఫెక్ట్ కాదు, లేరి మీద టచ్ చేసి ఇక్కడ ఓవర్లే అనే ఆప్షన్ ఉంది, ఓవర్లీ మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చూడండి లైటింగ్ గ్రావెల్ అని, సో దీని మీద టచ్ చేయండి. సో ఇది మనకు కైన్మాస్టర్ స్టోర్లోనే అవైలబుల్ ఉంటుంది ఫ్రెండ్స్. కిందికి వస్తే మనకు గెట్ మోర్ అనే ఆప్షన్, గెట్ మోర్లోకి వెళ్తే మీ మొబైల్ డేటా ఆన్ చేయండి. సో ఈ యొక్క ఎఫెక్ట్ని డౌన్లోడ్ చేసి ఇక్కడ మనకు సెకండ్ లైన్లో సెకండ్ వన్ అని సెలెక్ట్ చేసి టిక్ మార్క్తో ఇవ్వండి. ఇదే లైన్స్ని ఇంకా మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని పెట్టేసి ఈ యొక్క లైటింగ్ని ఈ విధంగా పెట్టేసి ఇదే లైట్స్ని ఎండ్ వరకు ర్యాక్ చేసుకోండి. సో ఇప్పుడు టిక్ మార్క్తో ఇవ్వండి. మళ్ళీ ఏదైతే ఉందో అదే లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ ఓవర్లీలోకి వెళ్ళండి. సో లైటింగ్స్ కిందనే మనకు గెట్ మోర్ ఆప్షన్లోకి వెళ్తే సేమ్ గాయస్ ఇక్కడ మీ మొబైల్ డేటా ఆన్ చేయండి. ఇక్కడ మనకు మిస్టోరియల్ ఫ్లాగ్ అని స్మోక్కు సంబంధించిన ఎఫెక్ట్. ఓకే, సో ఇందులో కూడా మనకు సైడ్ మనకు ఫస్ట్ వన్లో సెకండ్ వన్ను సెలెక్ట్ చేయండి, టిక్ మార్క్తో ఇవ్వండి. సో మనకు స్మోక్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ యొక్క స్మోక్ను కూడా మీరు అలా కింద పెట్టేసేయండి. ఓకే, సో కింద పెట్టేసి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని పెట్టుకోండి. ఓకే, సో ఇదే ఇమేజ్ను కూడా ఆల్మోస్ట్ ఎండ్ వరకు ర్యాక్ చేసుకోండి. సో ఎండ్ వరకు ర్యాక్ చేసి మన యొక్క ఫోటో ఉంది కదా, మన యొక్క ఫోటో కూడా కరెక్ట్ అక్కడనే ఉండాలి, అప్పుడే మనకు వర్క్ అవుతుంది. ఓకే, సో ఆ యొక్క స్మోక్కు సంబంధించిన ఎఫెక్ట్ సెండ్ టు బ్లింక్ టు ఫ్రంట్ అని పెట్టుకోండి. ఓకే, సో ఫ్రంట్ అని పెట్టుకుంటేనే మనకు ఆల్మోస్ట్ మనకు ఫ్రంట్ సైడ్కి వస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి ఆ యొక్క ఎఫెక్ట్ను మనం ప్లే చేద్దాం. చూడండి గాయస్, ఆ యొక్క స్మోక్ అలా వచ్చినట్టుంటుంది. అండ్ ఆ యొక్క లిరిక్స్ యానిమేషన్ ఈ విధంగా ఉంటుంది. స్మోక్కు సంబంధించినట్లు ఎఫెక్ట్లు కూడా కరెక్ట్గా సెట్ అవుతాయి. ఓకే, సో ఇంకా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంకా లాస్ట్ ఫైనల్గా లేరి మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఒక లయన్ పిఎన్జీ ఇమేజ్ ఇస్తాను. ఓకే, సో ఈ లయన్ పిఎన్జీ కూడా ఆల్మోస్ట్ ఎండ్ వరకు ర్యాక్ చేసుకోండి. ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ మనకు కొంచెం జూమ్ తగ్గించేసి కరెక్ట్ ఇక్కడ పెట్టేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని పెట్టుకోండి. ఓకే, సెండ్ టు బ్యాక్ అని పెట్టుకొని ఇక్కడ పెట్టేసేయండి. సో ఇప్పుడు మనం ప్లే చేస్తే చూడండి, ఆ యొక్క లయన్ మన బ్యాక్ సైడ్ ఉంటుంది. కరెక్ట్ యానిమేషన్లో ఇక్కడ చున్నీకి ఎఫెక్ట్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. ఓకే, సో ఇక్కడతో ఇంకా ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి ఫ్రెండ్స్. ఇంకేంటి ఫైనల్గా మనకు కావాల్సింది,
వీడియో మన గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొంచెం లో ఉండే హైలో పెట్టేసి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతున్నాయి, ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ ఇది మీ అందరికీ నచ్చినకుండా నచ్చినైతే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గైస్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నువ్వు.